బీజేపీలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి। మోదీ అమిత్ షాలపై పార్టీ సీనియర్లు గుర్రుగా ఉన్నారు। ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ఏంటని బాహటంగానే ప్రశ్నిస్తున్నారు। యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాంటి నాయకులు కూడా ఢిల్లీకి దూరం పాటిస్తున్నారు। మొత్తంగా బీజేపీలో పెద్ద తుఫానే చెలరేగుతోంది। బీజేపీ ఇప్పుడు ఒక మేడిపండు, పైకి కనిపించేది వేరు, లోపల జరుగుతున్నది వేరు। కమలంలో ఇప్పుడు పెద్ద కల్లోలమే చెలరేగుతోంది। కమలదరం లోపల లుకలుకలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి। కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశ విధానాలు, ఒంటెద్దు పోకడలు ఆ పార్టీ కుంపముంచుతున్నాయి। కమలదరం రోజురోజుకు బలహీనపడుతున్నట్లు ఇటీవల ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలే చెప్తున్నాయి। ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల కారణంగా పార్టీ మరింత బలహీనపడుతుందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి। బీజేపీలో అంతర్గత విభేదాలు ఇటీవల ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు నియామకం ద్వారా బయటపడ్డాయి। మోదీ షాల వైఖరి పట్ల పార్టీలో సీనియర్లు రగిలిపోతున్నారు। మోదీ ద్వయం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు। కేంద్రం పనితీరు పట్ల కేంద్ర మంత్రి, పార్టీ మాజీ అధ్యక్షులు నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం। గతంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అగ్రనేతలతో చర్చించేవారని, మెజారిటీ నేతల అభిప్రాయాలకు అనుగుణంగానే పార్టీ నిర్ణయాలు ఉండేవన్నారు। అయితే పార్టీలో ఇప్పుడు ఆ పరిస్థితి కురవడిందంటున్నారు గడ్కరీ। మరో సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి కూడా తరచూ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించడం ఆ పార్టీలో అంతర్లీనంగా ఉన్న అసంతృప్తికి అద్దం పడుతున్నాయి। బీజేపీ పార్లమెంటరీ బోర్డులో తనకు స్థానం కల్పించకపోవడం పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది। బీజేపీ తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే అత్యధిక పార్లమెంటు స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ కీలక భూమిక పోషించాల్సి ఉంది। కానీ అసంతృప్తితో ఉన్న యోగి ఆదిత్యనాథ్ 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఏ మేరకు కృషి చేస్తారన్నది ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న చర్చ। ఢిల్లీకి, లక్నోకు మధ్య రోజురోజుకు దూరం పెరుగుతోందని బీజేపీ వర్గాలు అంటున్నాయి। పార్టీలో నిర్ణయాధికారాలన్నీ ఢిల్లీ పెద్దల చేతిలో పెట్టుకుని ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రులను ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తున్నట్లు ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి। యోగి లాంటి నేతలు భవిష్యత్తులో ప్రధాని పదవికి పోటీ కాకూడదన్న వ్యూహంతోనే వారికి ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు। పార్టీ అధినాయకత్వ ఎత్తుగడలను గ్రహించిన యోగి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని చెబుతున్నారు। పార్లమెంటరీ బోర్డులో సభ్యులుగా నియామకమైన వారికి కనీసం మర్యాద పూర్వకంగా అయినా యోగి శుభాకాంక్షలు తెలపకపోవడం ఆయన ఆగ్రహానికి నిదర్శనమని అంటున్నారు।